हाय फ्रेंड्स, वेलकम टू कल्किस किचन। ई रोज रेसिपी गुमगुमलाड़े गुत्तु वंकाय कूरा। इदी आंध्रा स्पेशल, मुख्यंगा चिकन बिर्यानीलो तिंटे आ रुचि अद्भुतंगा उंटुंदी। चपाती, पूरी, दोसा, नान, राइस आइटम्स देंट्लोकैना चाला बागुंटुंदी। ई कूरनी तयार चेसुकोवडानिकी चिन्न अल्लम मुक्क, నాలుగు ఎల్లుల్లి రెబ్బలు, ఒక టమాటా, రెండు మీడియం సైజు ఉల్లి ముక్కలు కోర్స్గా గ్రైండ్ చేసుకుని దాంట్లో ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, పావు టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్లో ఫ్లేమ్ మీద రెండు టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోండి. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. అట్లాగే కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోండి. రౌండ్గా చిన్నగా ఉండే లేత వంకాయల్ని తీసుకుని ఇట్లాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి. అట్లాగనే లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వంకాయలన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లి మసాలాని ఈ వంకాయ లోపల ఫిల్ చేసుకోవాలి. ఇట్లా వంకాయలన్నీ స్టఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. స్టఫ్ చేయగా ఇంకా ఉల్లి మసాలా ఏమైనా ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి. ఇప్పుడు మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయల్ని, 4 చీచిన పచ్చిమిర్చిని కూడా వేసి స్లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. అట్లాగే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళకి కొంచెం కొబ్బరి యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫ్ చేయగా మిగిలిన ఉల్లి మసాలాని కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వండి. చూడండి, వంకాయ సాఫ్ట్ గా మగ్గిపోయింది. ఇప్పుడు వేరుశనగ గుళ్ళ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి 2-3 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సరిపడా 1/2 కప్పు వాటర్ వేసి ఉడకనివ్వండి. జాగ్రత్తగా మొత్తం అన్ని కలిసేలాగా తిప్పుకొని ఇంకొక 3-4 నిమిషస్ స్లో మంట మీద ఉడకనివ్వండి. వంకాయ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు జ్యూస్ తీసి కూరలో యాడ్ చేయండి. కూర గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ కూర చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ అయింది. మరొక్కసారి కూరనంతటిని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, అంటే కూర రెడీ అయిందని అర్థం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీరలను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత పెట్టి 2-3 మినిట్స్ కూరని అట్లాగే మగ్గనివ్వండి. మంచి సువాసనలతో గుమగుమలాడే గుత్తు వంకాయ కూర రెడీ అయింది. చూడండి, కలర్ఫుల్ గా ఎంత బాగుందో. నేను చేసిన విధానాన్ని ఫాలో అయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా కూర రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కీస్ కిచెన్ కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.